హలో అండి అందరికీ నమస్తే ఇది స్వచ్ఛమైన బర్రెపాలతో చేసిన జున్ను అండి జున్ను ఈ రెసిపీ గురించి తర్వాత మాట్లాడదాం కానీ ఇది జున్ను అనేసరికి నాకు బాగా ఒక మెమోరీ గుర్తొస్తుంది అదంతా మీతో షేర్ చేసుకోవాలి సో జున్ను అనేసరికి నాకైతే మా నాన్నమ్మ బాగా గుర్తొస్తుందండి మా నాన్నమ్మ దగ్గర ఉన్న బర్రెల్లో ఏవైనా సరే జున్ను పాలు వచ్చాయి అంటే వాటికి ఫస్ట్ వచ్చిన పాలని ఇలా బెల్లం వేసి జున్ను చేసి దేవుడి దగ్గర పెట్టి దూపం వేసి దీపం వేసి ఆ తర్వాత పిల్లలందరికీ కూడా లైన్గా కూర్చోపెట్టి ఇస్తిరాకుల్లో కావాల్సినంత జున్ను వడ్డించేదండి సో అదంతా ఇప్పుడు మళ్ళీ జున్ను అనేసరికి నాకు ఎప్పుడు కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది ఇక మనమైతే ఈ జున్ను రెసిపీకి వెళ్ళిపోతాం ఇక్కడ నేనైతే పావు లీటర్ జున్ను పాలు వాటిలో కలపటానికి అర లీటర్ నార్మల్ మిల్క్ పావు కేజీ బెల్లం రెండు యాలకులు వన్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను ఇక వాటన్నింటినీ ఎలా మిక్స్ చేసుకోవాలో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం సరేనా వీటన్నింటినీ కూడా కలపటానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి స్టీల్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి ఏదైనా కానివ్వండి నాకైతే కొంచెం ఎక్స్ట్రా పాలు ఉంటే అవి అలా వేసి ఉంచాను ఇప్పుడు చూపిస్తున్నది మాత్రం మీకు చూపిస్తున్న మెజర్మెంట్సే అనమాట ఒక పావు లీటర్ జున్ను పాలుకి హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేయండి ఆల్రెడీ పావు కేజీ బెల్లం పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేయండి టూ స్పూన్స్ మిరియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత రెండు యాలకుల్ని కాస్త కచ్చా పచ్చాగా దంచేసి యాడ్ చేయాలి ఇదిగోండి ఇలా అనమాట లేదు మిరియాలు పౌడర్ లేకుండా మిరియాలే కనుక మీ దగ్గర ఉంటే మిరియాలు యాలకులు కలిపి మిక్సీ చేసేసైనా యాడ్ చేసేసుకోవచ్చు ఇక దీనిని ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అంతేనండి ఇక స్టవ్ మీద పెట్టేస్తే మన జున్ను రెడీ అయిపోతుంది కాకపోతే జున్నుకి కాస్త మెజర్మెంట్స్ చూసుకోవాలి ఇది ఫస్ట్ డే మిల్క్ కనుక నేను హాఫ్ లీటర్ వేసాను సెకండ్ డే థర్డ్ డే అయితే అన్ని పాలు పట్టవండి కాస్త తక్కువే పడతాయి నేను ఫస్ట్ డే తీసుకున్న ఆవుపాల జున్ను జున్ను చేస్తున్నాను కనుక హాఫ్ లీటర్ పట్టింది అనమాట ఇక నేనైతే ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని కింద ఒక స్టాండ్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిక్సీ అదే ఈ జున్ను పాలు మిక్సర్ ఉంది కదా దాన్ని కూడా పెట్టేసి ఆవిరి అందులో పడకుండా ఒక మూతను కూడా పెట్టేయాలి మీరు ఇన్ కేసు కుక్కర్ కనుక తీసుకుంటే కుక్కర్లో పెట్టి పైన విజిల్ మాత్రం పెట్టొద్దు సేమ్ ఇలానే పెట్టేయండి ఓకేనా ఇక మీడియం ఫ్లేమ్లో దీన్ని ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఇలానే వదిలేయాలి ఇంకేంటండి ముప్పై నిమిషాల తర్వాత మన జున్ను రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత చక్కగా వచ్చిందో అంతేనండి స్వచ్ఛమైన పాలతో చేసుకునే జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి